హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. దీపక్ చాహర్ ఇన్ని రోజులుగా ఒక మంచి బౌలర్గా అందరికీ తెలుసు. అయితే అతనిలో బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని చాలామందికి తెలుసు, కానీ ఆ స్కిల్స్ అనేవి ఎప్పుడు బయటపడలేదు ఇంటర్నేషనల్ క్రికెట్ వైజ్గా. కానీ తాజాగా జరిగిన 2వ వన్డేలో అతను హీరో అయిపోయాడు. దీంతో ప్రపంచమంతా అతని వైపు చూస్తోంది. ఇంత మంచి బ్యాటింగ్ స్కిల్స్ దీపక్ చాహర్లో ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారు. అయితే దీపక్ చాహర్ ఫాదర్ లోకందర్ చాహర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ దీపక్ చాహర్ విషయంలో ఒక పెద్ద తప్పు జరిగిందని చెప్పుకొచ్చాడు. దీపక్ చాహర్ ఐపీఎల్ ఆక్షన్లోకి వెళ్లే ముందు అతని ఫామ్ ని మేము ఆల్రౌండర్ అని ఫీల్ చేశాము. అయితే ఆ రోజు ఆల్రౌండర్ కేటగిరీ అనేది చాలా లేటుగా వచ్చింది. దీంతో ఫ్రాంచైజెస్ దగ్గర తక్కువ డబ్బులు మిగిలిపోవడంతో అతను చాలా తక్కువ అమౌంట్కి అమ్ముడుపోయాడు. ఒకవేళ ఆ రోజు మేము ఆల్రౌండర్ అని ఫీల్ చేసి తప్పు చేయకుండా బౌలర్ అని ఫీల్ చేసి ఉండింటే దీపక్ చాహర్ ఖచ్చితంగా కనీసం 2 కోట్లకు అమ్ముడుపోయేవాడని ఆయన చెప్పాడు. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే దీపక్ చాహర్ ఈ విధంగా బ్యాటింగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. అతను ఇంతకు ముందు సిఎస్కే తరఫున కూడా ఇలాంటి బ్యాటింగే చేశాడు. ఈరోజు రాహుల్ ద్రావిడ్ ఎలాగైతే ప్రమోట్ చేశాడో బ్యాటింగ్ పొజిషన్లో, ఒకసారి ధోని కూడా అతనిపైన నమ్మకం ఉంచి అలాగే ప్రమోట్ చేశాడు పంజాబ్తో. ఆ రోజు మ్యాచ్లో అతను చాలా బాగా ఆడాడు. దీపక్ చాహర్ డొమెస్టిక్ క్రికెట్లో రాజస్థాన్ తరఫున ఆడేటప్పుడు కూడా ఇలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లు ఎన్నోసార్లు ఇచ్చాడు. ఇండియా ఏ తరఫున ఆడేటప్పుడు కూడా అతను చాలా బాగా బ్యాటింగ్ చేసేవాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాహుల్ ద్రావిడ్ అతనిపైన నమ్మకం ఉంచి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించాడు. చూడాలి మరి ఇప్పటి నుంచి దీపక్ చాహర్ కెరియర్ ఎలా టర్న్ అవుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.